హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొక్కలు వేసుకోబోతున్నాము. నేను అవతారం ఏంటి ఎలా ఉందనుకోకండి, ఎందుకంటే మొక్కలు ప్లాన్ చేస్తున్నాను. సో ఈరోజు మనం అరేక పామ్ అనేది తెచ్చాను నేను. ఆ అరేక పామ్ని అయితే నేను పాట్స్లో వేస్తున్నాను. ఇటు రండి, మొక్కలు చూద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, కుండీ చూసారు కదా, ఇది వచ్చేసి 90 రూపీస్ అంట కుండీ. ఈ మొక్క వచ్చేసి, ఈ మొక్క కూడా 90 రూపీస్ అంట అరేక పామ్. ఇది ఇంట్లో ఉంటే ఎక్కువ ఆక్సిజన్, ఎయిర్ అనేది బాగా ఫ్రీగా వస్తుంది. అండ్ ఈ మట్టి ఉంది చూసారా, ఈ మట్టి వచ్చేసి 50 రూపీస్ అంట. ఇప్పుడే తీసుకొని వచ్చాము ఇవి. ఇప్పుడు అనేది ఇప్పుడు ఈ ప్లాంట్ మనం ఇందులో ప్లాన్ చేద్దాము. మట్టి చూశారు కదా, దీంట్లో ఎర్ర మట్టి ఉంది. మనం ఎప్పుడైనా సరే మట్టి మొక్కలు వేసుకునేటప్పుడు ఒక మట్టి అనేది కాకుండా నల్ల మట్టి, ఎర్ర మట్టి కలుపుకొని వేసుకుంటే మొక్కలు అనేది ఎక్కువగా పెరుగుతాయి. దాంతోపాటు కోకో పిట్టు ఉంటే కోకో పిట్టు కూడా వేసుకుంటే మొక్కలు అనేవి ఎక్కువ సారంతో బాగా పెరుగుతాయి. ఇది చూశారు కదా, ఫ్రెండ్స్ దీని వేర్లు చూడండి, దీని వేర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ పెద్ద కుండీల్లో వేసుకోండి, ఎందుకంటే ఇవి పెరిగేటప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ సగం మట్టి అయితే వేసుకున్నాను. ఇందులో సగం మట్టి వేసుకొని ఈ కుండీ ఇదైతే ఇందులో పెట్టేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పెట్టేశాను అందులో. ఇప్పుడు దీంట్లో మనం మట్టి వేద్దాం. అవి కూడా పడుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మట్టిలో ఎక్కువ ఎర్రలు ఉంటే దాన్ని మట్టిని గుల్లగుల్లగా చేస్తాయి. అప్పుడు మొక్కలు అనేవి మట్టి గుల్లగుల్లగా ఉంటే అప్పుడు ఇది అయితే మొక్కలు బాగా పెరగడానికి ఎర్త్ వామ్స్ ఖచ్చితంగా ఎక్కువ సహాయం చేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగోండి ఎర్త్ వామ్స్ అంటే ఇది. వేసుకొని లోపల తీసుకొచ్చి పెట్టేసుకున్నాను. వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెమే నీళ్ళు పోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఎక్కువ మట్టి ఎక్కడ అయితే సర్దుకోలేదో అక్కడ సర్దుకుంటుంది, అందుకని కొంచెం అయితే నీళ్ళు పోయింది. తర్వాత ఇలాగైతే చల్లండి. అంతే ఫ్రెండ్స్, ఇదైతే ప్లాంటింగ్ నేను ఈరోజు అయితే ఎలా ప్లాంటింగ్ చేశాను. మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీరు కూడా ప్లాంటింగ్ చేసి సేవ్ ఆక్సిజన్ అని చెప్పి మీరు కూడా ప్లాంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.